దేవుని పరిశుద్ధనామముల స్తోత్రములు ఈ దిన ధ్యాన నిమిత్తము ఆది కాండము 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు చదువుకుందాము. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తవ్యను కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు, కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోసున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతడికి నీతిగా ఇచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియరా, మనం ఇట్లా చూసిన ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము హృదయంలో ఒక బాధ ఉంది. అదేమిటంటే తనకంటూ ఒక సంతానం లేకపోవటమే. ఆ రోజుల్లో ఉన్న ఆచార ప్రకారము సంతానం లేకుండా ఉంటే ఆ యజమానుడు కనుక చనిపోతే అతనికి సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ కూడా అతని సేవకునికే చెందుతాయి. అంటే సేవకునికి వెళ్ళిపోతాయి. అదే భయాన్ని అబ్రహాము దేవుని దగ్గర వ్యక్తపరిచాడు, వచనాల్లో వ్యక్తపరిచినాడు. అందుకు అబ్రహాముతో దేవుడు అన్న మాటలు ఆశ్చర్యము పుట్టింపక మానదు. ఎందుకనగా ఒకవైపు అబ్రాహాము తనకంటూ సంతానం లేదే అని మనసులో వేదన పడుతుంటే, దేవుడు అబ్రాహాము సంతానాన్ని ఇస్కరేణులాగా విస్తరింపజేస్తాను అంటున్నాడు. అసలు అబ్రాహాము ఆలోచనకి, దేవుని ఆలోచనకి అసలు పొత్తే లేదు. చూడండి ప్రేరణ, అందుకే దేవుడు తన వాక్యంలో పలుమార్లు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని దేవుడు మనతో అనేక సార్లు యెషయా గ్రంథంలో మనతో చెప్పినట్లుగా చూస్తాం. ప్రేరణ చూడండి, దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు అబ్రాహాము నమ్మాడు. అది అబ్రాహాము గొప్పతనం. అబ్రాహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడిన రాయబడినది. దేవుని వాగ్దానముతో మన విశ్వాసాన్ని జోడించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయగలడు. అబ్రాహాము విషయంలో జరిగింది అది. అంటే దేవుని వాగ్దానంతో మన విశ్వాసాన్ని జోడించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడని మనం విశ్వసించాలి. అదే అబ్రాహాము జీవితంలో జరిగింది. చూడండి, స్నేహితులు, బంధువులు, రకరకాల నిబంధనలు చేసుకోవటం ఆనాటి ఆచారం. అంటే స్నేహితులు, బంధువులు ఒకరికొకరు నిబంధన చేసుకోవటం ఆ రోజుల్లో ఆచారంగా ఉంది. ఆ నిబంధన కాయపరచడానికి గుర్తుగా ఒక జంతువును లేక ఒక పక్షిను రెండుగా వధించేవారు. అదేవిధంగా దేవుడు అబ్రాహాముతో ఆయన ఒక నిబంధన చేశాడు. అదొక ప్రత్యేకమైన నిబంధన. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనలు, ఐగుప్తు నుండి మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రాంతాన్ని నీ సంతానికి ఇస్తానని, నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు, భవిష్యత్తుని ఎరిగిన దేవుడు తరువాత రోజుల్లో అబ్రహాము వంశస్థుల గురించి కూడా చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్స్తాడు. అందుకే అబ్రహాము జీవితంలో ఖచ్చితంగా నెరవేరింది. ఇస్సాకు గర్భం నుండి వచ్చినటువంటి యాకోబు, అనేక మంది గోత్రకర్తలు, అనేక విస్తారమైన జనాంగంగా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టడానికి విశ్వాసాన్ని కనపరిచాడు. అబ్రహామును కూడా ఎలాగో దీవించాడు, విశ్వాసం కూడా విశ్వాసాన్ని కనపరిచి అబ్రహాం ఏ విధంగా ఆశీర్వదించబడాడు మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలుస్తుంది. అందుకని మన ప్రేరణ, నమ్ముట నివాసమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనని దేవుడు చెప్పినటువంటి మాట విశ్వాసంతో మనం అంగీకరించి దేవుని వైపు చూద్దాం. ఎందుకనగా చూడని, తనకు పిల్లలే లేరు, కానీ ఆకాశ నక్షత్రం వల్ల విస్తారంగా దీవిస్తాను అంటున్నాడు. దేవుడు చెప్పిన మాటను నమ్మి అబ్రహాము ఆ విధంగా నడిచాడు. కనుక విశ్వాసాన్ని దేవుడు, అబ్రహాం విశ్వాసాన్ని ఘనపరిస్తే తాను చెప్పినది నెరవేర్చాడు. కనుక మనం కూడా విశ్వాసాన్ని కనపరిచి మనడల దేవుడు చెప్పిన వాగ్దానాన్ని స్థిరపరిచేటట్లుగా దేవుని వైపు చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.